అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అనుకున్నాము కానీ కరోనా నేపథ్యంలో కొన్ని ఆంక్షలతో కూడిన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ సంవత్సరం కేవలం లడ్డు వేలం మరియు గణనాథుని ఊరేగింపు మాత్రమే ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు వినాయకుని యొక్క మనకు ఆది దేవుడు కాబట్టి వినాయకుని కంపల్సరీ మనం పూజించాలి కాబట్టి వినాయక చవితికి ప్రోగ్రామ్ చేస్తున్నాము అదే విధంగా మనం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ కూడా పాటించాలని కోరుతున్నాం సభ్యులందరినీ ఇప్పుడు లడ్డు వేలం ప్రారంభమవుతుంది మరికొద్దిసేపటి गणेश महाराज की मरको लड्डू वेलम प्रारंभ सन्मान्य सभ्यु मरी मन ग्राम प्रजलु पुर प्रमुख ग्राम पेद्दलु प्रजा प्रतिनिधुलु अंदर वेदिक वद्दकु रावालनि कोरुतुन्नामु कोत्त कमिटीनि एन्नुकोवडं जरिगिंदि ई कोत्त कमिटीकि अध्यक्षुडिगा అధ్యక్షుడిగా పట్నం మహేందర్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది పట్నం మహేందర్ రెడ్డి కాదు పట్నం మహేగాను మాది మహేందర్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది వారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము హనుమాన్జీ తరపున ఉపాధ్యక్షునిగా కడారి హర్ష కుమార్ అశోక్ రెడ్డి జగన్ యాదవ్ను ఎన్నుకోవడం జరిగింది వారికి మన వినాయకుని వినాయక నవరాత్రుల సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే హనుమాన్ జ్యోతిను మరింత ముందుకు అభివృద్ధి ప్రదంలో నడపాలని వారికి సందర్భంగా కోరుతున్నాము అలాగే పాత అధ్యక్షుడు మాదారం విజయ్ కుమార్ గారు మాజీ అధ్యక్షుడు మాదారం విజయ్ కుమార్ గారు మన హనుమాన్ జ్యోతికు జరిపిన సేవలకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళిద్దరికి ఇప్పుడు సన్మానం చేయడం జరుగుతుంది అరే కాదు దొలాడుకోరి కొట్టు పెట్టుకునే ఏ కలర్ కొట్టు పెట్టాలి చప్పట్లతో వాళ్ళకి స్వాగతం వస్తుంది చప్పట్లు చప్పట్లు కొట్టురా లడ్డు జై బలో గణేష్ మహారాజ్ కీ జగన్ యాదవ్ ఎక్కడున్న హనుమాను మండపం వద్దకు రావాలని కోరుతున్నాము జగన్ యాదవ్ ప్రధాన కార్యదర్శి హనుమాను నూతనంగా ఎన్నుకోబడ్డారు జగన్ యాదవ్ గారు గణేష్ గణనాథుడు పూజను అందుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి నిమజ్జన కార్యక్రమానికి గత 20 సంవత్సరం నుండి హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా పండుగ జరుపుకునేది గణేశుని కాకపోతే ఈసారి ఈ కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించి కొన్ని అంకెలు ఉన్నాయి కాబట్టి అంకెలకు అనుగుణంగా యూత్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారు ఎన్నో గత 21 సంవత్సరాల నుండి చాలా మంచిగా కార్యక్రమాలు చేసి అదేవిధంగా హనుమాన్ యూత్ సభ్యులందరూ కూడా ఒకదాటిపై గ్రామాభివృద్ధిలో కానీ వారికి ప్రత్యేక
ఈ సందర్భంగా చేస్తూ వారు చేస్తున్న కార్యక్రమాలకు నా వంతుగా వాళ్ళకి ఎల్లప్పుడు కూడా ఎల్లవేళలా సహకారం అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన హనుమాన్ అధ్యక్షుల వారికి అదే వాళ్ళ బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి సూచనలతో హనుమాన్ జ్యోతి ముందు ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు మన ఆమంగల్ కట్టాల మండలాల సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్త గారు ప్రసంగాన్నిధ్వర్యంలో గత 21 సంవత్సరాల నుంచి గణేష్ మండపాన్ని ఏర్పరచుకుంటూ గణేష్ పెట్టడం జరిగింది. విజయవంతంగా 21 సంవత్సరాలు పూర్తి చేసినందుకు నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హనుమాన్ యూత్ అంటే ఒక సేవా కార్యక్రమం, ఒక పవర్ఫుల్ యూత్ అని చెప్పేసి మన కర్తాల్ గ్రామంలో కాదు కర్తాల్ మండలంలోనే పేరుగాంచిందని నేను అనుకుంటున్నాను. మన నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడనే ఇదే వేదిక మీదుగా అందరూ మన ఊళ్ళో ఉన్న మన కర్తాల్ గ్రామంలో ఉన్న యువకులు మన గ్రామ పంచాయతీ నుంచి కానీ మన మండలం నుంచి కానీ రాజకీయాల్లో ఎదుగుదల మన యూత్ నుంచే ప్రారంభం జరిగింది. దాన్ని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వినాయకుడిని పెట్టడం కానీ కాకుండా దుర్గామాతను కానీ అదేవిధంగా మన హిందూ చాటించడానికి హిందూ మతానికి గుర్తింపుగా హనుమాన్ జయంతిగా రథయాత్ర హనుమాన్ జయంతి కార్యక్రమం కూడా చేపడుతున్నందుకు నా నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హనుమాన్ జ్యోతికి. అదేవిధంగా ఇక్కడ వేలంపాడలో కూడా నిన్న కాన్గుల వెంకటేష్ గారు సమయానుకూలంగా సమయానికి కరోనా మహమ్మారి సమయంలో కూడా అతను పాడిన వేలంపాట ధర ఏదుందో దాన్ని నిన్న సమర్పించడం కూడా చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఆ వెంకటేష్ గారికి అష్టైశ్వరాలు కలగాలని కోరుకుంటున్నాము. మనకి మారు పేరు అని చెప్పేసి మీరు చెప్పుకుంటూ ఇంకోటి ఏంటంటే ఈ సేవా కార్యం అంగీకారాన్ని నన్ను ఎందుకు చెప్తున్నారంటే నేను గత 14-15 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేస్తున్న కర్తాల గ్రామంలో అందరికీ తెలుసు. ఏ పదవి లేకుండా ఏదున్నా గత 7 సంవత్సరాల నుంచి శ్రీ కంపలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమం చేస్తున్నాను. ఈ సేవా కార్యక్రమంలో తెచ్చి ఈ అటాచ్మెంట్ అనేది హనుమాన్ యూత్ నాకు కావడం జరిగింది. హనుమాన్ యూత్ ఇంకా ఏం చేసినా నా వంతు కృషి నేను ఎప్పుడైనా ఎల్లవెల్లా ఉంటాను. ఇంకోటి నూతనంగా ఎన్నుకున్న మహేందర్ రెడ్డికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా పాత మాజీ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు మాకు ఏ విధంగా మమ్మల్ని ప్రతి కార్యక్రమానికి ఇన్విటేషన్ ఇస్తున్నారో ఇప్పుడున్న కమిటీకి ప్రధాన కార్యదర్శి కానీ ఉపాధ్యక్షులు కానీ అధ్యక్షులు కానీ అదేవిధంగా మాకు అన్ని ఇన్విటేషన్స్ ఇస్తుండ్రు. ఇక పైన కూడా అలాగే ఇచ్చుకుంటూ గౌరవించాలని మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన హనుమాన్ యూత్ సీనియర్స్కి హనుమాన్ యూత్ యువకులకు అందరికీ నాయకు నమస్కారం అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా వచ్చేసిన గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ అట్మరెడ్డి గారికి మరియు గ్రామ మొదటి ఎంపీడీస్ అయిన అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేశ్వర గారికి అలాగే అన్నాన్ని సభ్యులు పేరున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా కరోనా కారణంగా ఉత్సవాలను తగ్గించి ఇంత నిడిగా చేసుకోవడం చాలా సంతోషకరం. అలాగే నూతనంగా ఎన్నికైన హనుమాన్యూత్ నూతన అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే మనమందరము ఈ యూత్ ద్వారా గతంలో కాకుండా ప్రస్తుతమైన యూత్ ద్వారా సేవా కార్యక్రమం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని నూతన అధ్యక్షుడైన మహేందర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. ఓన్లీ వినాయక చవితి వినాయక చవితి కాకుండా మధ్య మధ్యలో సేవా కార్యక్రమాలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని ఏదైనా ఒక గుర్తింపు లేకుండా పనులు చేయాలని ప్రత్యేకంగా మహేందర్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఇవ్వనిస్తున్నాను. బోలో గణేష్ మహారాజ్కి. ఇప్పుడు వారి చేతుల మీదుగా పాత అధ్యక్షులకు కొత్త అధ్యక్షులకు సన్మానం జరుగుతుంది. మాజీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు రావాలి కిందికి. నేను మాట్లాడే ముందు
మనకు సుమారుగా 11 సంవత్సరాల నుంచి అధ్యక్షులుగా ఉండి మనకు ఎన్నో విధాలుగా మన హనుమాన్ జ్యోతిని ముందుకు నడిపించినటువంటి సోదరుడు మిత్రుడు విజయ్ ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాను. హనుమాన్ జ్యోతి సభ్యులందరికీ వినాయక చవితి తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. 11 సంవత్సరాలు నన్ను అందరూ నాకు సహకరించినందుకు చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నూతనంగా ఎన్నికైన మహేందర్ కూడా అందరు నాకు ఎలా సహకరించారో అతను కూడా ఇంకా ఎక్కువ సహకరించాలని కోరుతూ ఇద్దరితో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మహేందర్కి మనందరం గట్టిగా ఒక్కసారి సపోర్ట్లతో స్వాగతం పలుకుతూ మరి మహేందర్ కూడా ఒక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన గ్రామ ప్రజలకు హనుమాన్ జ్యోతి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఎన్నుకున్న యూత్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఇంతకుముందు మన ఆనందన్న అన్నాడు ఓన్లీ వినాయక చవితికి హనుమాన్ జ్యోతి అంటే గుర్తుకొస్తుందని, అలా కాకుండా ముందు నా యొక్క మీ అందరి సహకారాలతోటి ముందు ముందు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తా, మీ అందరూ సహకరించాలి. అలాగే ఇంతటితో అందరికీ ధన్యవాదాలు. హనుమాన్ జ్యోతి సభ్యులంతా సపోర్ట్ చేసి మన యూత్ను అభివృద్ధి ప్రదంలో నడపాలని కోరుతున్నాము. ఎల్ఎన్ చికెన్ సెంటర్ లక్ష్మణ్ అంకుల్ రావాలి ఇక్కడ వేదిక పైకి. మహారాజుకి అరే ఎవరు బాబు మీరు మీరు అంటలేరా? గణేష్ మహారాజుకి ఆడవున్నారు కూడా అందరూ అనాలి. గణేష్ మహారాజుకి ఈరోజు 21 సంవత్సరాల నుంచి 1998-99 సంవత్సరం నుంచి సుమారుగా 21 సంవత్సరాల నుండి సుదీర్ఘ ప్రయాణం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ల మానాడు మన యువతంతా ఒక ఐక్య వేదిక మీద ఉండాలి, యువతంతా భావి తరాలకు ఆదర్శంగా ఉండాలి అంటే మనందరం కలిసిమెలిసి ఒక యూత్గా ఫామ్ కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో బజరంగ దళ అనే పేరుతో 1999 సంవత్సరంలో ప్రారంభం చేసి తర్వాత బజరంగ దళ నుంచి హనుమాన్ యూత్గా 1 సంవత్సరంలోనే మార్పుతో 2000 సంవత్సరంలో మార్చుకొని 2003 సంవత్సరంలో మేము అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకొని 21 సంవత్సరం నుంచి ఈ గణనాథుని ప్రతిష్ఠించి నిమజ్జన కార్యక్రమాలు అట్టహాసంగా గ్రామంలో నిర్వహించినటువంటి సంగతి విషయము మీరందరూ చూస్తూ ఉన్నారు. ఒక్క వినాయక నిమజ్జన ప్రతిష్టనే కాకుండా దుర్గామాత, అదేవిధంగా గ్రామంలో అనేక రకమైనటువంటి సహాయ కార్యక్రమాలు మేము గత 21 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. మరి దానికి సహకరించినటువంటి యూత్ సభ్యులందరికీ, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు 21 సంవత్సరం ప్రతిష్ఠించినటువంటి ఈ కరోనా గణపతికి కార్యక్రమ నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు సింగిల్ విండో చైర్మన్ గంబ వెంకటేష్ గారికి, అదేవిధంగా పెద్దలు పూజ్యులు కర్తల్ ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా సోదరుడు నూతనంగా ఏర్పాటైనటువంటి కర్తాల్ మండల ఉపాధ్యక్షుడు ఆనంద్ గారికి, అదేవిధంగా హనుమాన్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు మాకు అత్యంత ఆప్తుడు మిత్రుడు స్నేహితుడు పిప్పల వెంకటేష్ గారికి, అదేవిధంగా ఆనాడు ప్రారంభానికి మేమంతా కలిసికట్టుగా ఒకటై చేయి చేయి కలిపినటువంటి సోదరులు జగత్రెడ్డి గారికి, నరసింహన్న గారికి, అదేవిధంగా గణేష్ అన్న గారికి, రాజన్న గారికి, అదేవిధంగా కాంటేకర్ సీన్ అన్న గారికి, యాదగిరి గారికి, పర్వతాల అన్నగారికి, అదేవిధంగా శేఖర్ మామకు, అంజయ్ అంజుమామకు, మల్లేశన్నకు,
ఇంకా ఎవరైనా మర్చిపోతే అన్యగా భావించొద్దు. మరి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా మీద నమ్మకంతో మా వెంట ఉన్నటువంటి ఈ సోదర సమానులైనటువంటి హనుమాన్ జ్యోతి సభ్యులందరికీ కూడా నేను మరొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సుదీర్ఘంగా 21 సంవత్సరాల ఈ ప్రస్థానంలో అత్యధికంగా 11 సంవత్సరాలు అధ్యక్ష పదవిని చేపట్టి మరి ఏ విధమైనటువంటి ఒక పైసంత కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లను మరియు జూనియర్లను అందరినీ స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రతి ఒక్క సామాజిక కార్యక్రమాన్ని చేసినటువంటి సోదరుడు విజయ్కి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే 21 సంవత్సరం నుంచి ఈ మండల స్థాయిలో ఈ నియోజకవర్గ స్థాయిలో ఒక మంచి పేరుతో అన్ని రంగాలలో మనం ముందుకు పోతున్నామో అదే స్థాయిని తగ్గించకుండా మనము దినదినం అభివృద్ధి చెందే స్థాయికి మన యూత్ను తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఈ 2020 సంవత్సరం మన మహేందర్ మీద పెట్టడం జరిగింది. మరి నూతనంగా ఎన్నికైనటువంటి మహేందర్ సోదరునికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అతని టీం సభ్యులైనటువంటి ఉపాధ్యక్షుడు మన హర్ష కడారి హర్ష, అదేవిధంగా సెక్రటరీ మన నాని అశోక్, అదేవిధంగా జగను, మిగతా గ్రూప్ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కాదు, ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఎంతో మంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందించినటువంటి ఘనత మన హనుమాన్ జ్యోతి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచాన్ని గడగడలు అడిచినటువంటి కరోనా నేపథ్యంలో మరి గ్రామంలో కానివ్వండి, మండల కేంద్రంలో కానివ్వండి, నిరుపేదలు ఎవరన్నా ఉండే ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర సరుకులు కూడా అందించినటువంటి ఏకైక యూత్, ఏకైక యువజన సంఘము మన హనుమాన్ యువజన సంఘం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతోటి, అదేవిధంగా ఈ గణనాథుని ఆశీస్సులతోటి, గ్రామ దేవతల ఆశీస్సులతోటి ఈ రోజు వరకు కూడా మన కట్టాలి గ్రామంలో కరోనా లేదు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కరోనా నివారణలో గ్రామ పంచాయతీ తరఫున మేము చేస్తున్నటువంటి పనులకి మాకు సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా యువజన సంఘాల నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత సంవత్సరం 2014గా నిరుపేదలను బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకుంటున్నటువంటి ఈ యువజన సంఘము, ఈ యువజన సంఘానికి ఒక కమ్యూనిటీ భవనం లేదని చెప్పి ఆ రోజు చర్చించడం జరిగింది. మరి ఈ యువజన సంఘానికి గత సంవత్సరమే ఖచ్చితంగా ఏది ఏమైనా ఒక కమ్యూనిటీ భవనాన్ని నేను ఏర్పాటు చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పిన, అదేవిధంగా మన కట్టాల గ్రామ పంచాయతీ పరిధిలో ఒక సుమారుగా ఒక 200 గజాలకు తక్కువ కాకుండా స్థలాన్ని కూడా మేము సమకూర్చి ఖచ్చితంగా మన 5 సంవత్సరాల పరిపాలన ముగిసే లోపు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా కానివ్వండి, ఎంపీ ద్వారా కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్ ద్వారా కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్ సభ్యులందరూ చందాల సాయంతో అయినా ఖచ్చితంగా రాబోయే రోజులలో మనము భవనాన్ని నిర్మించుకొని మరి రాబోయే భావి తరాలకు మనందరం బాధ్యతగా ఉండాలి, ఉండి మన గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కల్పించినటువంటి మా యూత్ సభ్యులందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ గణేష్ మహారాజ్కి, గట్టిగా ఉన్నది, గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి, ఏకదంత మహారాజ్కి, మహారాజ్కి, గణేష్ మహారాజ్కి. సుమారుగా మరి 20 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ గణనాథుని ప్రస్థానంలో మరి లడ్డు వేలం కార్యక్రమంలో పాల్గొని లడ్డును భగవంతుని లడ్డుని 5 రోజులుగా పూజలు జరుపుకుంటున్నటువంటి లడ్డుని వేలంపాటలో పాల్గొని వేలంపాటలో దక్కించుకొని మరి హస్త ఐశ్వర్యాలో ఉన్నటువంటి వారందరికీ వేలంపాటలో లడ్డును సంపాదించుకున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి 2020 సంవత్సరానికి కానీ లడ్డు వేలం ప్రారంభమవుతుంది. మరి ఈ ప్రారంభం లడ్డు వేలం వేసేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు, ప్రతి సంవత్సరం నాకు ఇస్తున్నందుకు హనుమాన్ యూత్ సభ్యులందరికీ కూడా నేను మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మరి 2020 సంవత్సరానికి గాను హనుమాన్ జ్యోత్
అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని పూజలు ఐదు రోజులుగా ఎంత ఉన్నటువంటి లడ్డు వేలం కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి హనుమాన్ జ్యోతి సభ్యుల తరఫున లడ్డు వేలం ప్రారంభమవుతుంది. మరి ఉత్సవవంతులందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ముందుగా హనుమాన్ జ్యోతి తరఫున లడ్డు వేలం 1116 రూపాయలు. హనుమాన్ జ్యోతి తరఫున లడ్డు వేలం 1116 రూపాయలు. దోనాదుల మహేష్ 5116 రూపాయలు. సపోర్ట్ కొట్టాలి, మీరు కొడకొట్టాలి, మళ్ళీ వాడరు దగ్గర రావాలి బాబు. కరెక్ట్ 116 రూపాయలు. బాచిరెడ్డి వెంకటరెడ్డి గారు 10116 రూపాయలు. శ్రీశైలం నార్లకంటి శ్రీశైలం 11116 రూపాయలు. 2020 సంవత్సరం హనుమాన్ జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి గణనాథుని లడ్డు వేలంలో నార్లకంటి శ్రీశైలం 11116 రూపాయలు. 11116 రూపాయలు. కందికంటి అనిల్ గౌడ్ 12116 రూపాయలు. గట్టిగా సపోర్ట్ కొట్టాలి. కందికంటి శ్రీనివాస్ గౌడ్ 12116 రూపాయలు. గట్టిగా సపోర్ట్ కొడుతుంది. రేపని శీను 15116 రూపాయలు. గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మంతాపురం చంద్రశేఖర్ ఇక్కడ వేయండు ఏడి ఫోన్లోనా మంతాపురం చంద్రశేఖర్ చెల్లంపల్లి వాస్తవ్యులు 20116 రూపాయలు. సపోర్ట్ కొట్టాలి. 20116 రూపాయలు. అందరు సపోర్ట్ కొట్టాలి. అచ్చరకు సన్నాయం రావాలి బాబు. ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి గణనాథుని లడ్డును సుమారుగా 4 సంవత్సరాల నుంచి కైవసం చేసుకుంటున్నటువంటి నాలుగు సార్లు కైవసం చేసుకుంటున్నటువంటి బూరుగు వీరేంద్ర ఇక్కడవా ఒకసారి అందరు చప్పట్లు కొట్టాలి గట్టిగా వీరేంద్రకి. మంతాపురం చంద్రశేఖర్ గారు 20116 రూపాయలు. చెల్లంపల్లి బాచిరెడ్డి వెంకటరెడ్డి గారు 21116 రూపాయలు. గట్టిగా బాచిరెడ్డి వెంకటరెడ్డి గారు 21116 రూపాయలు. గణేష్ మహారాజ్కి రేపని సీను కోర్చన్ సభ్యులు 22116 రూపాయలు. గణేష్ మహారాజ్కి 22116 రూపాయలు. రేపని సీను 23116 రూపాయలు. బాచిరెడ్డి వెంకటరెడ్డి గారు 23116 రూపాయలు. బాచిరెడ్డి వెంకటరెడ్డి గారు రూపాయలు. అందరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. గణేష్ మహారాజ్కి ఆసిఫ్ అలీ గారు బాచిరెడ్డి వెంకటరెడ్డి గారు 16 రూపాయలు. రేపని సీను 26116 రూపాయలు. వీరేంద్ర గారు 27116 రూపాయలు. ఒకసారి బాచిరెడ్డి చంద్రశేఖర్ గారు చెల్లంపల్లి 28116 రూపాయలు. 28116 రూపాయలు. మంతాపురం చంద్రశేఖర్ గారు ఒకటోసారి బాచిరెడ్డి అశోక్ 116 రూపాయలు. రెండోసారి అవకాశం, చివరి అవకాశం బాబు. బాచిరెడ్డి వెంకటరెడ్డి గారు 30116 రూపాయలు. మూడోసారి అశోక్ రెడ్డి గారికి జగత్రుడనా
బాచిరెడ్డి ఈరోజు హనుమాన్ జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి జన హస్త ఐశ్వర్యాలు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి జరగ జరగండి గణేష్ జగదేడా గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి गणेश महाराज की जय गणेश महाराज की जय నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైనది కాబట్టి అందరూ ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సిందిగా హనుమాన్ యూత్ సభ ఇక్కడ గ్రూప్ ఫోటో ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి జల్ది రావాలి నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి ఉత్సాహంగా అందరూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలి అందరూ ఉత్సాహంగా పాల్గొనాలి స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం జరా బ్యాండ్ బజాయించాలి ఒకసారి మా యూత్ సభ్యులు ఉత్సాహపరచాల్సిందిగా బ్యాండ్ మేళం వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నీ ముందరైనా కనిపిస్తలేదు సూపర్ సూపర్ జూనియర్ ఆయన లక్ష్మణ్ ఒక నేర్చుకోరు మీ దాంట్లో ఇంకా వారికి సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ ప్రత్యేక ధన్యవాదాలు సార్ Thank you.
Thank you.
ట్రాక్టర్ దగ్గర రాగానే సైడ్ ఇయ్యి.